మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఎజ్యూరెన్స్ ఇవ్వలేనప్పుడు ఇవ్వనప్పుడు దెన్ దాన్ని ఎలా ఫాలో అవుతుంది అంటారు గవర్నమెంట్ గవర్నమెంట్ ఎప్పుడు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఆప్షన్ ఏం లేదంటారా ఇంకా మిషన్స్ అనేది ఒకటే ఇది అంటారా ఎస్ మిషన్స్ చేసే విధానం కూడా అండి వాళ్ళు బ్లడ్ శాంపుల్ ఎప్పుడు తీసుకొని టెస్ట్ చేయరు రోడ్ మీద వాళ్ళు ఓన్లీ ఈ ఊపిరితిత్తుల నుంచి వచ్చే స్మెల్ ఏదైతే ఉంటుందో దానివల్ల మిషన్ అనేది పనిచేస్తుంది అక్కడ వాళ్ళు ఏమంటారంటే బ్లడ్ నుంచి ఇప్పుడు మనం పీల్చుకున్న గాలి వాళ్ళు చెప్పే వర్షన్ ఏంటంటే మనం పీల్చుకున్న గాలి ముక్కు ద్వారా అండ్ ఈ ఊపితిత్తుల నుంచి బ్లడ్లో కూడా కొంచెం ఆక్సిజన్ సర్ఫర్ అవుతుంది అక్కడ నుంచి వచ్చిన రివర్స్ ఏదైతే సివోటు ఉంటుందో అది బయటకు వచ్చే క్రమంలో ఊపితిత్తుల ఏదైతే ఈ గోడలకి అతుక్కొని ఉన్న ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అని చెప్పి వారి వాదన ఉంది ఇంకొక సర్వేలో ఏం తెలిసిందంటే ఆల్కహాలిక్ మెటీరియలే కాదు నేను నోట్లో ఏదైనా రేగుపళ్ళు కానీ లేదు అని అంటే సమ్ ఆల్కహాలిక్ ఫ్లేవర్ ఉండేది కొన్ని ఇది పాన్ ఈ సున్నం లాంటివి తీసుకున్నా కానీ దీనివల్ల కూడా ఆ స్మెల్ని చూసుకొని మిషన్ పనిచేస్తుంది అని చెప్పేసి వాదన ఉంది మేము కూడా ఒకటే ప్లేసుల్లో మేము గమనించాం బిఫోర్ ఆల్కహాలిక్ అది జీరో చూపించి అంటే మీన్స్ ఫస్ట్ టెస్ట్ చేస్తే అదే మిషన్ జీరో చూపించి రేగుపళ్ళు తిన్న తర్వాత ఐదు వందల యాభై రీడింగ్ చూపించిన మిషన్ అయితే నేను చూశాను సో అది ఎంతవరకు నిజం అనేది మరి మనం ఒకసారి ఆర్టీఏ వేసి ఆర్టీఏ వేసినా కానీ వాళ్ళు ఏమి ఇస్తారంటే ఆర్ వెరీ క్లియర్ అని చెప్పి అని ఇస్తారు దీని మీద ఇంకా క్లియర్గా అవగాహన పబ్లిక్లో రావాల్సి ఉంటుంది ఇంకా క్లియర్గా మనం విశ్లేషించాల్సి వచ్చి ఉంటుంది ఎటు తిరిగినా కానీ ఇప్పుడు ఒక పర్సన్ డ్రింక్ చేయకుండా చూపించింది ఇప్పుడు శాంపిల్స్ ఇచ్చి పబ్లిక్ ఇది వేస్ట్ టైం వేస్ట్ అండ్ మనీ వేస్ట్ కదా పబ్లిక్కి ఎస్ ఎస్ కాకపోతే ఇప్పుడు మీకు ఒకటండి మీరు అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇప్పుడు వంద మంది వస్తే ఎనభై మంది నేను తప్పు చేశానని ఒప్పుకొని అడ్మిట్ అయిపోయి వాళ్ళు పనిష్మెంట్కి రెడీగా ఉంటున్నప్పుడు ఒక ఇరవై శాతం మంది దాన్ని రిజెక్ట్ చేస్తున్నప్పుడు ఇరవై శాతం మంది దే హ్యావ్ రైట్ టు ప్రూవ్ వాళ్ళు ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడగకపోతే న్యాయం ఎక్కడ జరుగుతుంది మీరు క్వశ్చన్ చేయండి క్వశ్చన్ చేస్తే మీకు హెల్ప్ చేయడానికి లాయాలు ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది మీకు హెల్ప్ చేయడానికి కోర్టు ఉంది పోలీస్ వాళ్ళ పని ఎంతవరకు ఉంటుంది మీకు ఒకవేళ వాళ్ళ మీ మీద డౌట్ వచ్చినప్పుడు ఉన్న ఏదైతే మెషిన్స్ ఉన్నాయో చూసినప్పుడు రీడింగ్ చూపించినప్పుడు డెఫినెట్గా వాళ్ళు వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ ప్రకారము ఆల్కోహాల్ ఏదైతే తీసుకున్నట్టు కేసు ఫైల్ చేయాలి దాని కేసు ఫైల్ చేస్తారు ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత చార్జ్ ఫైల్ చేసి కోర్టులో ప్రూవ్ చేయాలి కాబట్టి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు అది తాగలేదు అని చెప్పేసి అనేసి మీకు మీరు బాధపడితే కాదండి మీరు కోర్టు ఉంది మీకు న్యాయం చేయడానికి కోర్టుకేమి మీరు తాగకపోయినా నేను తాగలేదు అన్న పనిష్మెంట్ చేయడానికి కోర్టు మీ శత్రువేం కాదు మీరు ప్రూవ్ ఉంటే మీకు అవకాశం ఇస్తుంది ప్రూవ్ చేసుకోవడానికి దారులు కూడా ఉన్నాయి డెఫినెట్గా తప్పు చేయలేదని మీకు కాన్ఫిడెన్స్ ఉండి హండ్రెడ్ పర్సెంట్గా మీరు తప్పు చేయకపోతే నన్ను కలవండి నేను చేస్తాను నేను ప్రూవ్ చేస్తాను మీరు తప్పు చేయలేదు అనేది నిజంగా చేస్తే మళ్ళీ మీరు అబ్బద్ధని చెప్పి నా దగ్గర మళ్ళీ చేస్తాను కనుక ఎండ్ ఆఫ్ ద కోర్టు అనేది డెఫినెట్లీ మళ్ళీ ఏదైతే పనిష్మెంట్ ఉంటుందో అది ఇస్తుంది అడిషనల్గా ఇంకా పనిష్మెంట్ పెరుగుతుంది కదా పెరగదు ఇప్పుడు మీరు తప్పు చేయలేదు అని చెప్పేసి అనుకున్నప్పుడు మీరు ఏదైతే ఉంటుందో వన్ ఎయిటీ ఫైవ్ సెక్షన్ అయితే ఉంటుందో దాని ప్రకారం మీకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏంటంటే క్వశ్చన్ చేయటం లీగల్గా క్వశ్చన్ చేయటం హక్కు ప్రకారం మీరు లీగల్గా క్వశ్చన్ చేస్తే అవకాశం ఇస్తుంది ప్రూవ్ అయితేనేమో మీరు అక్విట్టలు అవి బయటకు సేఫ్గా వస్తారు లేదు ఫైన్ పడు ఫైన్ కూడా పడదు లేదు ఫైన్ కానీ చిన్న ఇంప్రిజన్మెంట్ వన్ ఆర్ టూ డేస్ ఆ సిక్స్ మంత్స్ ఏదైతే కోర్టు యొక్క అభిప్రాయపడుతుందో అది ఇచ్చోడు కానీ మీరు క్వశ్చన్ చేశారు అని చెప్పేసి అనేసి మీద ఎక్స్ట్రా గ్రాజేజ్ తీసుకున్నడానికి కోర్టు ఎప్పుడు ఈ రకంగా హండ్రెడ్ పర్సెంట్ చేయదు ఒకవేళ మీద అది ఉన్నా కానీ అది మీ అవగాహన లోపమే కోర్టుకి ఎప్పుడు పర్సన్ క్రెడ్ చేసి ఉండవు ఎస్ ఆ కోర్టు న్యాయ వ్యవస్థ పర్ఫెక్ట్ ఉంది కాబట్టి ఈరోజు కామన్ పీపుల్ చాలామంది ఇప్పటికీ అవైలబుల్ ఉంటున్నారు కాకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చలో మీరు మీరు ఏం తీసుకున్నారనే సంబంధం లేదు మీకు ఆల్కహాల్ పర్సెంటేజ్ చూపించింది కాబట్టి మీరు మేము ఇబ్బంది పడుతున్నా చేయని తప్పుకి ఎందుకు అని చెప్పి అని చెప్తున్నారు ఇప్పుడు మీరు నీట్గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఎవరు యాక్సిడెంట్ చేస్తారు కాలు చేతి ఇరిగిపోతుంది నేను చేయని తప్పు కాలు ఎందుకు కొట్టుకోవాలని క్వశ్చన్ చేయలేము కదా ప్రాబ్లం అనుకోకుండా వస్తాయి కానీ ప్రూవ్ చేసే విధానము ప్రూవ్ చేసే ఓపిక ప్రూవ్ చేయడానికి మీకు కమిట్మెంట్ అనేది కావాలి సరైన యూ ఫైట్ మేబీ యూ అర్ ఇన్నోసెంట్ బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ మీ మీకు మీరే మీరు ఇన్నోసెంట్ అని మీరు నోటి మాట్తోని చెప్తే కాదు మీరు ప్రూవ్ చేసుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఒక వే తెలుస్తుంది ఒకవేళ నాకు ఇలా వచ్చినప్పుడు నేను ఎలా ప్రూవ్ చేసుకోవాలనేది వే వస్తుంది ఇది సరే ఇంకొక ప్రశ్న ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక థౌజండ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి అనుకుందాం దానికి తగ్గ పనిష్మెంట్ జరుగుతుంది కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి జైలుకి వెళ్తుంది సెకండ్ డే వచ్చేసి మళ్ళీ అది థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ అవుతుంది తప్పితే తగ్గట్లేదు డే కదా ఇయర్ రిపీట్ అగైన్ ఒక సంవత్సరంలో ఒక సమ్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక సంవత్సరంలో ఎన్ని కేసులు ఫైల్ అవుతున్నాయి మళ్ళీ అదే ఇంకో ఇయర్ చూస్తుంటే లేదు అని అంటే ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీలో చూసుకుంటే ఒక కేసు అయినా ట్వంటీ వన్లో ఇంకా పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు మరి ప్రజల్లో పనిష్మెంట్ అయితే ఇంత ఘోరంగా ఇస్తున్నారు కదా అది మార్పు రావట్లేదా మరి మార్పు రావాలంటే ఏం చేయాలి సార్ ఇంకొక ప్రశ్న ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూకి వస్తే ఇప్పుడు ఈ సంవత్సరం ఇన్ని కేసెస్ రిజిస్టర్ అయినాయని చెప్తున్నారు అండ్ దానికి తగ్గ పనిష్మెంట్స్ కౌన్సిలింగ్స్ అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇయర్ చూసుకుంటే ఇంకా పెరుగుతున్నాయి తప్పితే తగ్గట్లేదు అంటే ప్రజ అంత పనిష్మెంట్స్ కౌన్సిలింగ్స్ ఇవన్నీ జరిగినా కానీ ప్రజలు దాంట్లో లైట్ తీసుకుంటున్నారా అంటే పట్టించుకోవట్లేదు కొంతవరకు జరిగినప్పుడు చూద్దాంలే అని నిర్లక్ష్య ధోరణి అంటారా లేకపోతే ఇంకా దీనికి బెటర్ సొల్యూషన్ ఏముందంటారు ఒకటి అండి పనిష్మెంట్లతో నాకు తెలిసి పనిష్మెంట్లతో మార్పు వస్తుంది అనేది నేను అంగీకరించలేని విషయం ఎందుకనంటే నేను దీని మీద రీసెర్చ్ చేస్తున్న ఒక అడ్వకేట్గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే నేను ఎంక్వైరీ చేశాను ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక డ్రంక్ ఐన్ డ్రైవ్ ఉంది ఆయన పరిగెత్తున్న లాయర్ గారు నాకు రంక్ అండ్ కేసులు ఎరుక్కున్నాను సార్ నన్ను కాపాడండి అని చెప్పేసి అని భయంతో వస్తారు కొందరు పోలీస్ దగ్గర చాలా వినయంగా బిహేవ్ చేస్తుంటారు సార్ నాకు జైలు పడకుండా చూడండి అంటారు మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తుంటారు సార్ ఎంత డబ్బా ఖర్చైనా పర్లేదు సార్ జైలుకి వెళ్ళకుండా చూడండి అంటారు అంటే ఇక్కడ భయం ఉన్నది ఖచ్చితంగా ఆయన తప్పు ఒప్పుకుంటున్నాడు కాబట్టి భయం ఉంటున్నది కానీ కోర్టులో వెళ్ళిన తర్వాత నేను ఇంకోసారి జీవితంలో చేయను అని కూడా చెప్తాడు నాకు అయితే కోర్టులో వెళ్ళి అక్కడ ఫైన్ కానివ్వండి అండ్ జైలు కానివ్వండి పడ్డ తర్వాత నాకు ఒక ముగ్గురు నలుగురు చెప్పిన ఆన్సర్స్ విని నేను 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 అరే ఇది ఏదో రాంగ్ మెసేజ్ వెళ్తున్నట్టుందిగా అన్న వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే వాళ్ళు బిఫోర్ జైలు పడకముందు వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటంటే సార్ మమ్మల్ని ఎట్టి పడతలే ఒక్కరోజు జైలుకి పోయినా మేము ఇబ్బంది పడతాం మా ఫ్యామిలీ డీసెంట్ ఫ్యామిలీ మేము గౌరవంగా పెరిగాము అని చెప్పి భయం ఉంది ఒక రెండు రోజులు నాలుగు రోజులు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు తిరిగి నన్ను కలిసి కొందరు కాల్ చేసి ఏం చెప్తున్నారంటే సార్ జైలు అంటే నేను ఏదో అనుకున్నాను ఇంతేనా అక్కడ ఒక హాస్టల్ లాగా ఉంది సార్ దోమలు కుట్టడం తప్ప వేరే ప్రాబ్లం ఏం లేదు మాకు పనిష్మెంట్ ఏం లేదు అని చెప్పేసి అని వాళ్ళు ఆ లైఫ్కు అలవాటు పడ్డ సిచ్యువేషన్ నాకు అనిపించింది అంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఉన్న ఫస్ట్ ఏదైతే జైలుకి వెళ్ళకముందు భయం ఉందో అది నెక్స్ట్ టైం మళ్ళీ పోతుంది బయటకు వచ్చిన తర్వాత హో జైలు అంటే ఏముంటుంది ఇంకోసారి ఇంకోసారి ఉంటే ఏమవుతుంది అని చెప్పేసి అని నిర్లక్ష్య దూరం అయితే ఉంది ఈ బిహేవియర్ వల్ల అంటే వీళ్ళు ఏమంటున్నారు అనుకుంటున్నారంటే మేము పనిష్మెంట్ ఇస్తాం కాబట్టి మార్పు వస్తుంది అనుకుంటున్నారు నిజంగా మార్పు వస్తే వాళ్ళు దొరకరు ఓకే వాళ్ళు ఆ చిన్న ఒకరోజు రెండు రోజుల జైలుకైనా నెక్స్ట్ టైం దొరకరు కానీ వీళ్ళు పక్క వాళ్ళకు చెప్పలేకపోవటం పక్క వాళ్ళు ఆ మార్పును అంగీకరించకపోవటం వల్ల వీళ్ళు నిర్లక్ష్యంగా వెళ్ళి ఆ ఏముంటుందిలే అని చెప్పేసి అనేది దొరుకుతున్నారు సో పనిష్మెంట్ ఇవ్వటం వల్ల మార్పు వస్తుందైతే నేను అంగీకరించాను సెల్ఫ్ ఎడ్యుకేషన్ వల్ల ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేనున్నాను హెల్మెట్ పెట్టుకోకపోతే నాకు ప్రాబ్లం నేను ఖచ్చితంగా నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను హెల్మెట్ పెట్టుకుంటాను ఓవర్ స్పీడ్ వెళ్తే నా తప్పు లేకపోయినా ఆపోయిట్ ఎవరైనా తప్పు వల్ల నేనేమన్నా యాక్సిడెంట్ గురయ్యే అవకాశం ఉందని నాకు తెలుసు నువ్వు సైన్ బోర్డ్స్ పెట్టినా పెట్టకపోయినా నా స్పీడ్ లిమిట్ ఎంత ఉండాలని అంతే మెయింటైన్ చేస్తాను మీ ప్లేస్లో సెల్ఫ్ ఎడ్యుకేట్ అయ్యేటట్టు తయారు చేస్తే తప్ప అది అనేది హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది రాదు ఇది నా ఒపీనియన్ హాయ్ దిస్ ఇస్ నవ్దీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరర్స్ హాయ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిరర్ టీవీ